గోవిందాయ నమః. హిందు బంధువులందరికీ జయ శ్రీరామ్, వందే మాతరం. మొన్న ఈ వారాహి నవరాత్రుల గురించి, సామాన్యులందరూ అలా చేయవచ్చా అన్న విషయం గురించి కొన్ని శాస్త్ర ప్రమాణాలు చూపిస్తూ వీడియో చేశాను. కొందరు ఆ వీడియో కొంచెం స్పీడ్గా ఉంది, అర్థం కాలేదు అని కామెంట్ సెక్షన్లో రాశారు. మొన్నటి వరకు కూడా ఈ నాలుగు వర్ణాల్లోనూ అందరికీ వాళ్ళ వాళ్ళ కులదైవము అని ఉండేది. వెంకటేశ్వర స్వామి, రాములు వారు, వేణుగోపాల స్వామి, పరమశివుడు, నరసింహస్వామి, అమ్మవారు, అలాగే గ్రామాలలో ఉండే వాళ్ళకి కొందరికి గ్రామ దేవతలు కూడా కులదైవాలుగా ఉండేవాళ్ళు. సామాన్యంగా ప్రజలు ఆ కులదైవాన్ని ఆరాధిస్తూనే వాళ్ళకు నచ్చిన సామాన్యంగా అందరూ పూజించే ఇతర దేవతల ఫోటోలు కూడా ఉంచుకొని ఆరాధన చేసుకునేవాళ్ళు. సాధారణంగా ఇళ్లల్లో, సంసారుల ఇళ్లల్లో శివపార్వతుల ఫోటో, లేదా శివపార్వతుల అర్ధనారీశ్వర తత్వం ఉన్న ఫోటో, లక్ష్మీనారాయణుడు లేదా వెంకటేశ్వర స్వామి ఉంటాడు, ఆయన వక్షస్థలంలో శ్రీదేవి భూది ఉంటారు కాబట్టి ఆయన ఫోటో, సీతారాముల పట్టాభిషేకం ఫోటో, ముఖ్యంగా ఈ ఫోటోలు ఉండేవి. సీతారాముల పట్టాభిషేకం ఫోటో ఒకటి, శివపార్వతుల ఫోటో ఒకటి, అందరిలో ఉండేవి. ఎక్కువ ఈ సంసారులు దంపతులుగా ఉన్న ఫోటోల్ని ఇంట్లో ఉంచుకునే వాళ్ళు, ఆరాధన చేసేవాళ్ళు. ఆరాధన అంటే కూడా పెద్దగా ఏం లేదు, పాపం ఒక దీపారాధన చేసుకునేవాళ్ళు, ఆ పెరట్లో నాలుగు పువ్వులు పూస్తే తెచ్చి దండగట్టి వేసుకునేవాళ్ళు. చాలా వరకు అందరూ పొలం వెళ్ళాలి, వ్యవసాయం పనులు చూసుకోవాలి. ఇంట్లో కూడా చాలా చాకులు ఉండేది, ఉమ్మడి కుటుంబాలు అందరికీ వండి వేయాలి, పిల్లల పోషణ ఎంతో ఉండేది. ఎక్కువ తీరుబాటు ఉండేది కాదు, విపరీతమైన ఆలోచనలు, అతిపోకడలు కూడా ఉండేవి కాదు. అందరూ అలాగే సంసారాలు చేశారు, తరించారు. రోజు కాకపోయినా, అప్పుడప్పుడు కాకపోయినా, కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఆ కులదైవం దగ్గరికి యాత్ర చేయాలి కుటుంబం మొత్తము అనే ఒక ఆచారం ఎక్కువగా ఉండేది. గుండూరు దగ్గర కాకాణి అనేసి ఒక క్షేత్రం ఉంటుందన్నమాట, పరమశివ క్షేత్రం అది. కాకాణిలో శివాలయం, ఆ చుట్టుపక్కల చాలా పాపులర్. ఆ గుండూరు, విజయవాడ, మంగళగిరి ఆ ఏరియాలో కూడా చాలా మందికి ఈ కాకాణిలో ఉండే పరమశివుడు కులదైవంగా ఉండేవారు. ఆ గ్రామాల్లో ఉండేవాళ్ళు కూడా వ్యవసాయం పంటలు అవన్నీ వెళ్ళిపోయి అయిపోయాక ఏ వేసవలోనే ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళేసేసి ఆయన దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళు. పిల్లల్ని అందరం తీసుకుని వెళ్ళి సంవత్సరానికి ఒకసారైనా సరే కులదైవాన్ని దర్శించుకొని నమస్కారం చేసి కొబ్బరికాయ కొట్టి మొక్కులు తీర్చుకొని రావాలి అని ఒక పద్ధతి ఉండేది. అలాగే శ్రీశైలంలో మల్లికార్జున స్వామి, శ్రీకాళహస్తి స్వామి, తిరుపతి వెంకన్న, నరసింహ క్షేత్రాలు, వీళ్ళందరూ మన తెలుగు ప్రజలకి కులదైవాలుగా ఉండేవాళ్ళు. ఆ కులదైవం అంటే వీళ్ళకి భయము ఉండేది, భక్తి ఉండేది, ప్రేమ ఉండేది. వీళ్ళకి పెద్దగా మంత్రాలు స్తోత్రాలు రాకపోయినా, పెద్ద పెద్ద పుస్తకాలు చదవకపోయినా, ఏ ఆపద వచ్చినప్పుడు, అర్జెంట్ వచ్చినప్పుడు ఆ కులదైవాన్ని అప్పటికప్పుడు స్పాట్లో భయంతో దండం పెట్టుకునేవాళ్ళు. అలాగే గట్టెక్కేవాళ్ళు, అంతా బాగుండేది. వేసవిలో ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు ఆ దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు కొత్త అరుపులు, కేకలు, నినాదాలు వచ్చాయి. సోషల్ మీడియా బాగా వచ్చి, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లు వచ్చి పడిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, మీకు తొందరగా సత్వరమే అనుగ్రహం కలగాలంటే, తొందరగా వరాలు కురిపించాలంటే, మీ పనులన్నీ తొందరగా అవ్వాలంటే, తొందరగా ఈ రకరకాల దేవతలకి రకరకాలుగా పూజలు చేసేయండి. ఈ ఉచ్చులో పడిన చాలా మంది కులదైవాన్ని విస్మరించారండి. కొందరు నన్ను అడుగుతారు, ఎవడ ఇష్టం వచ్చిన పూజలు వాళ్ళు చేసుకుంటారు, నీకు అవసరం ఆ వీడియోలు చేయడం ఇలాగా. ఇంకొందరు, మేము యూట్యూబ్ లో ఫలానా వాళ్ళు చెప్పిన ఫలానా దేవతకు పూజ చేశాకే మేము సొంత ఇంటి కట్టించుకున్నాము, స్థలం కొనుక్కున్నాము, మాకు ఎవడో అప్పు తీసుకుని ఎగ్గొట్టేస్తున్న వాడు ఇంటికి వచ్చి మరి డబ్బులు ఇచ్చిపోయాడు. ఫలానా దేవతకు పూజ ఎలాగ నవరాత్రులో శివరాత్రులు ఏదో ఒకటి మొదలు పెట్టామో లేదో వెంటనే పెళ్లి సంబంధం కుదిరింది, లేదంటే మా అబ్బాయి అమెరికా పోయాడు, లేదంటే నేను ప్రెగ్నెంట్ అయ్యాను, ఇలాగ రకరకాలుగా. నాకు చాలా ఆశ్చర్యం కలిగించే విషయము, ఆవేదన కలిగించే విషయం కూడా ఏంటంటే, ఇన్నాళ్ళు నీ కులదైవం శివుడు, నీ కులదైవం వెంకటేశ్వర స్వామి, లేదా నీకు కులదైవంగా ఉన్న మరొక దేవుడు, మరొక దేవత మీ మొరలు ఆలకించడం లేదు, మీ బాధలు పట్టించుకోవడం లేదు, మీ సమస్యలు తీర్చడం లేదు. మీ సమస్యలు తీర్చడానికి కొత్త కొత్తగా యూట్యూబ్ లో చెప్పిన దేవతలకి స్పాట్ లో పూజలు చేస్తే రిజల్ట్స్ పొందాలి. ఆరాధనలో ఒక పద్ధతి ఉంది. నాకు మనస్సు ఫలానా దేవత మీదకి వెళుతుంది, నిరంతరం పూజించాలనిపిస్తుంది. నా కోరికలు ఏమి లేవు, కోరికల కోసం కాదు నేను పూజ చేస్తుంది. ఎందుకో నా మనసు ఫలానా దేవి లేదా ఫలానా దేవతకు ఆకర్షించబడుతుంది. ఇంట్లో ఫోటోను విగ్రహం పెట్టుకుని పూజ చేసుకోవాలనిపిస్తుంది. నాకు ఒక ఇష్టం ఏర్పడిపోయింది, ఒక బంధం ఏర్పడిపోయింది అన్నామా. ఆ దేవత ధూమావత అయినా, ప్రత్యంగిరైనా, ఇంకొకళ్ళైనా, ఇంకొకళ్ళైనా హాయిగా పెట్టేసుకోవచ్చు. ఎంత పెద్ద విగ్రహం కావాలన్నా పెట్టేసుకోవచ్చు, చేసేసుకోవచ్చు. ఏమిటి, నాకు ఏ కోరిక లేదు. కోరికల కోసం ఈ నవరాత్రులు చేయాలి, ఇంకేదో చేయాలి, అష్టోత్తరం చేయాలి, ఇలాంటి కోరికలు లేవు. నాకు ఇష్టం ఏర్పడిపోయింది, బాగా బంధం ఏర్పడిపోయింది కాబట్టి నేను పెట్టుకున్నాను అన్న వాళ్ళకి నియమాలు ఏమీ వర్తించవు. వాళ్ళని ఎవ్వరూ ఆపాల్సిన అవసరం లేదు, ఆపలేము కూడా. ప్రేమని అనుబంధాన్ని ఆపగలుగుతామని చెప్పండి. కానీ బాధ,
సమస్య ఎక్కడ వస్తుందంటే, ఈ దేవతని పూజ చేస్తే వరాల జల్లులు కురుస్తాయి, రకరకాల సమస్యలు తీరతాయి, ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు కూడా స్పాట్ లో పరుగులు పెట్టుకుంటూ అయిపోయాయి, కోర్టు తీర్పు కూడా మాకు అనుకూలంగా వచ్చింది, క్యాన్సర్లు ఎయిడ్స్ కూడా తగ్గిపోయాయి, పెరాలసిస్ వచ్చి మనసు మీద పడిన వాడు మందులు వాడకుండానే ఈ దేవతకు 9 రోజులు పూజ చేయగానే లేచి కూర్చున్నాడు. ఇలాంటి దరిద్రపు కొట్టు పిచ్చి ప్రచారాల వల్ల, పైత్యపు ప్రేలాపరణ వల్ల ఏం జరుగుతుందో తెలుసా? చాలా మంది సాధారణ హిందువులు వాళ్ళ కులదైవం కూడా ఇవేమీ చేయలేడు, ఆయనకు కూడా ఈ శక్తి లేదు అని పక్కన పెట్టేయటం మొదలు పెట్టారు. ఈ పాపమంతా ఎవరిదండి? దరిద్రం పట్టేస్తుంది ఎవరు చెప్పండి? అసలు ప్రత్యేకించి ఒక దేవతని, ఒక దేవుణ్ణి పూజ చేస్తే ఏవో అద్భుతాలు జరిగిపోతాయని ప్రచారం చేయడం ఏం దరిద్రము, ఏమి కర్మ అర్థం కావట్లేదు. పూజలు అందరూ చేస్తారండి, వాళ్ళ వాళ్ళ ఇష్ట దైవాన్ని చేస్తారు, ప్రేమైన దైవానికి పెట్టుకొని చేస్తారు, వాళ్ళకి నచ్చిన దేవతను ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుంటారు, అందరూ హిందువులు పూజ చేసుకుంటారు. కానీ ఇదేమి దరిద్రమో నాకు అర్థం కాదు. ప్రత్యేకించి ఒక దేవతకి పూజ చేయడం వలన ఏవో అద్భుతాలు జరుగుతున్నాయి. పుట్టిన దగ్గరుండి మనం పూజ చేసిన దేవతలు చేయలేదా? మన తాత ముత్తాతలు పూజించిన దేవుళ్ళు చేయలేదా? వాళ్ళ వల్ల ఏమీ కాదా? ఒక పర్టికులర్ దేవతలనే తీసుకొచ్చి కావాలని ప్రచారం చేయాల్సిన అవసరం ఏంటి? వీళ్ళు చేసే ఈ పెంట పనుల వల్ల ఏం జరుగుతుందో తెలుసా? చాలా మంది పారంపరాగతంగా తాత ముత్తాతల దగ్గర నుండి 7 తరాల నుండి వస్తున్న వాళ్ళ కులదైవాన్ని పూజించడం మానేశారండి. ఆ శివాలయానికా ఆ ఏమి వెళ్తాం లేదు, ఈవిడెవరో గొప్ప శక్తివంతురాలైన దేవత అంట, పూజ చేయగానే అందరికి సొంతిరులు వచ్చేసాయంట. ఎందుకంటే వాళ్ళు అంతే అర్థం చేసుకుంటారు. చేసే ప్రచారం ఆ స్థాయిలో ఉన్నాయి. మరి బుద్ధి జ్ఞానం ఉండాలి మనిషిని పెట్టిన తర్వాత. బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళైతే ఏం చెప్పాలంటే ఏం ప్రచారం చేయాలండి? అమ్మా నాయన, మీ కుల దైవాన్ని లేదా మీ ఇష్టమైన దైవాన్ని చక్కగా సాత్వికంగా ప్రశాంతంగా ఆరాధించుకోండి. నిదానంగా ఆ దైవమే మనల్ని నిలబెడతాడు, మనల్ని ఉద్ధరిస్తాడు, మనల్ని కాపాడతాడు, రక్షిస్తాడు. చక్కగా మీ కులదైవానో మీకు ఇష్టమైన దేవుడునో ఆరాధించుకోండి. మీకు వచ్చిన స్తోత్రాలు ఏవో పారాయణం చేసుకోండి. మీకు వచ్చినంతలో పూజ చేసుకోండి. కాస్త సహనంతో ఉండండి, కాస్త కోరికలు తగ్గించుకోండి, కాస్త నిదానంగా ఉండండి, కాస్త తెలివితో ఉండండి, సదాలోచనలు చేయండి. ధర్మం తప్పకుండా మీ దైవాన్ని ఆరాధించుకుంటే ఆ దైవం మిమ్మల్ని కాపాడుతాడు అని చెప్పారు. ఈ దుర్మార్గులు, నీచులు, నికృష్టులు ఏం చేస్తున్నారంటే ఏదో ఒక దేవతను దిగుమతి చేసేస్తారు, చూపిస్తారు. హా, ఇంకా వరాలు జల్లులు అలా కురుస్తున్నాయి, ఎవరు ఏది అడిగితే అది ఇచ్చేస్తుంది. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, కళ్ళు లేని కళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగము, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి, కడుపు రాని వాళ్ళకి కడుపు. ఇలాంటి ఎదవ పెంట ప్రచారాల వల్ల ఏమవుతుందో తెలుసా? ఏ ఈ దేవతకు తప్ప మిగతా దేవతలకి, దేవుళ్ళకి ఎవరికి శక్తి లేదు, వాళ్ళు ఇలాంటి మ్యాజిక్లు, అద్భుతాలు చేయలేరు. ఎవరు నాశనం చేస్తారు ధర్మాన్ని? ఎవరు నాశనం చేస్తారు తరతరాల నుండి వస్తున్న సాంప్రదాయాన్ని? నిన్నటి దాకేమో శూద్రులు, పంచములు దేవాలయంలో కూడా వెళ్ళకూడదు, పండగ రోజు కూడా దేవుడు ముఖం చూడకూడదు. వాళ్ళు అసలు మనుషులే కాదు. వాళ్ళు ఇవన్నీ కూడా శాస్త్రాలు చెప్తున్నాయి, మీరు దేవుడికి దూరంగా ఉండాలి, భగవన్ నామస్మరణ కూడా చేయడానికి వీళ్ళేదనేసి దూరంగా పెట్టేశారు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది, వ్యూస్ కావాలి. 1 లక్ష వ్యూస్ వస్తే మంచి రెవెన్యూ వస్తుంది. ఒక వర్గం వారు మాత్రమే ఈ పూజల వీడియోలు చూస్తే వ్యూస్ రాకూడదండి. వ్యూస్ రావాలంటే మొత్తం అందరూ చూడాలి. కాబట్టి కులాలకు అతీతంగా అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చి తీవ్ర దేవతలకి పూజలు చేస్తే వెంటనే ఫలితాలు వచ్చేస్తాయి, వరాల జల్లులు గురుస్తాయి. రాజు మొదటి భార్య పతివ్రత అంటే ఏమిటండి అర్థం? రెండో భార్య కాదనే కదా. తీవ్ర దేవతలు వెంటనే వరాలను గ్రహించేస్తారు. ఏమనుకుంటే జరుగుతాయి. చేసేయండి, 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 చేసేయండి అంటే ఏదో శివుడు, రాముడు, కృష్ణుడు, ఏదో పార్వతమ్మ, లక్ష్మీదేవి, ఆంజనేయ స్వామి, గణపతి ఇలాంటి వాళ్ళకు పూజలు చేసుకుంటే రావు ఫలితాలు, బాగా లేటుగా ఎప్పుడు వస్తాయి. కాబట్టి ఎందుకు వెళ్ళినందుకు పూజ చేయాలి, అవసరం ఏముంది? ఇలాగా చాలా మంది హిందువులు ఆలోచించి వాళ్ళ కులదైవాన్ని మొక్కడం కూడా మానేశారు. అర్థమవుతుందా? ఎవరో ఒక దేవత, ఒక దేవి, మహాశక్తివంతురాలు, ఏమిటి ప్రచారం? వాళ్ళ శక్తి నువ్వెప్పుడు చూసావు? దేవుళ్ళల్లో, దేవతల్లో ఎంత శక్తి ఉంది, ఎంత శక్తి లేదు, ఎవరికి ఎక్కువ శక్తి ఉంది, ఎవరికి తక్కువ శక్తి ఉంది, అదంతా కొలిసే అంత సమర్థులా మీరు? ఆవేదంతో చెప్తున్నారండి, బాగుపడాలనుకున్న హిందువులు వినండి. చక్కగా మీ కులదైవాన్ని ఆరాధించుకోండి. మీ మనసుని ఆకర్షించిన మీకు ఇష్టమైన దైవాన్ని పెట్టి ఆరాధించుకోండి. సంపూర్ణంగా శరణాగతి చేయండి. మీ బాధలు ఏమన్నా ఉంటే వెళ్ళేసేసి అక్కడ చెప్పుకోండి. ధర్మం తప్పకుండా బ్రతకండి. ఖచ్చితంగా అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి, ఉద్ధరించబడతారు. భగవంతుడి నుండి సత్వరమే రక్షణ లభిస్తుంది. నిండు కౌరవ సభలో ద్రౌపది వస్త్రాలు లాగుతున్నారు. ఏ తీవ్ర దేవతని స్పాట్ లో ప్రార్థించింది ద్రౌపది చెప్పండి?
కృష్ణ గోవింద ద్వారకావాస నారాయణ అని కృష్ణుని కేక పెడితే మరి ఆ స్పాట్ లో పనిచేయలేదా కృష్ణుడు? ఆ నేను సాత్విక దేవతని, నాకెక్కడవుతుందిలే, ఏదైనా తీవ్ర దేవతను ప్రార్థించమ్మా అని ఫోన్ చేసి చెప్పాడు ద్రౌపదికి. ప్రహ్లాదుడికి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా స్పాట్ లో పరమాత్మ ప్రత్యక్షమే కాపాడలేదా? నా వల్ల పనులు కాస్త లేట్ అవుతాయి కానీ ఏదైనా తీవ్ర దేవతను పట్టుకోయా అని చెప్పాడా? బుద్ధుండాలి, ఇలాంటి ప్రచారాలు కడుపు కన్న తినేవాడైతే చేయరు. తీవ్ర దేవతల కంటా పూజ్యస్తు తొందరగా ఫలితాలు వచ్చేస్తాయంట, మామూలు దేవతలకు పూజిస్తే ఆలస్యంగా ఫలితాలు వస్తాయంట. మీరే కొలవండి వాళ్ళ శక్తి అంతా, వీళ్ళ శక్తి అంతా, లేదంటే వీళ్ళని ఎవరు గొప్ప ఎవరని తీసేద్దాం, మీరే ఫిల్టర్ చేయండి. బుద్ధి జ్ఞానం ఉండాలి, వినే వాళ్ళు ఉంటున్నారు కదా అనేసి ఇలాంటి ప్రచారాలు చేయడం కాకపోతే ఏమిటి? నిన్నటిదాకేమో ఈ దళితులు సామాన్యులు గుళ్ళో కూడా వెళ్ళకూడదు. ఈ రోజు యూట్యూబ్ లో వీడియోలు చూస్తేనో, లేదంటే హోమాలు జపాలు పరిహారాలు చేపించుకుంటేనో వీళ్ళకి డబ్బులు వచ్చి పడతాయి కాబట్టి ఎంత పెద్ద తీవ్ర దేవత పూజ అయినా కూడా అనాయాసంగా అందరూ చేసేసుకోవచ్చు, కులాలకు అతీతంగా. చెప్పేవాళ్ళకి బుద్ధి లేదు, వినేవాళ్ళకి అంతకంటే బుద్ధి లేదు. హిందువులకు చెప్తున్నానండి, బాగుపడదలుచుకుంటే మీ కులదైవాన్ని ఆశ్రయించండి. మీ తాత ముత్తాతలను కూడా ఎవరు కాపాడారు, ఆ కులదైవాన్ని ఆశ్రయించండి. కులదైవాన్ని అసలు పొరపాటు కూడా విడిచిపెట్టకూడదు. గ్రామ దేవత అయినా కూడా కులదైవాన్ని ఖచ్చితంగా ఆరాధించాలి. ఆ తర్వాత మీకు ఇష్టమైన దేవుడిని ఆరాధించుకోండి, ఇబ్బంది ఏమి లేదు. మీకు ఎవరు ఇష్టమో వాళ్ళని పూజ చేసుకోండి, ఇబ్బంది ఏమి లేదు. అంతేగాని ఆ దేవత శక్తి ఎక్కువ, ఈ దేవత శక్తి ఎక్కువ, ఆ దేవతకు పూజ చేస్తే ఓ వరాలు జల్లులు కురుస్తున్నాయంట, ఇలాంటి ప్రచారాలు నమ్మారు అంటే మీరు అజ్ఞానులు అవుతారు. గుర్తుపెట్టుకోండి, దేవతల శక్తులు కొలిచి ఈ దైవం అయితే పనిచేయడు, ఆ దేవత అయితే పనిచేస్తుందని ఆలోచించారంటే నరకానికి వెళతారు. గుర్తుపెట్టుకోండి, మానవ జన్మ పరమార్థము జ్ఞానం ఆర్జించడము, వైరాగ్యాన్ని పెంపొందించుకోవడం, పిచ్చి ప్రచారాలను నమ్మేసి ఎండమావులు వంటి పరిగెత్తడం కాదు. అందరి కోసం కాదండి, నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళ కోసము, ప్రతిరోజు ఉదయం భగవద్గీత శ్లోకాలు వినే వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. గమనించగలరు. లోకా సమస్త సుఖ భవంతు. జయ శ్రీరామ్, జయ భారత్, జయ హింద్. కృష్ణార్పణ.